हाई व्यूअर्स वेलकम टू फनीस क्रिएटिव वर्ल्ड। ఈ ఎపిసోడ్ లో ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో బలైపోయిన ఒక వీరుడి కథ। వ్యాసుడు రాసిన మహాభారతంలోనే లేనిది, చరిత్రలో చాలా మందికి తెలియని ఆ వీరుడి గురించి తెలుసుకుందాం। ఇచ్చిన మాట కోసం, ధర్మాన్ని గెలిపించడం కోసం కురుక్షేత్ర యుద్ధానికి ముందే ప్రాణత్యాగం చేసిన ఆ యోధుడు ఎవరు? ఒకే ఒక్క నిమిషంలో కురుక్షేత్ర యుద్ధాన్ని పూర్తి చేయగల వీరుడు యుద్ధం మొదలు పెట్టుంటే ఈ రోజు మనకి ఏది ధర్మం ఏది అధర్మం असल భగవద్గీత తెలిసేది కాదు। మరి ఇంతటి మహావీరుడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనకపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్। నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం। కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు ప్రపంచ నలుమూలల నుండి వీరులు యోధులు వచ్చి యుద్ధంలో పాల్గొంటున్నారు। అటువైపు 11 అక్షోహిణుల కౌరవుల సైన్యం, ఇటువైపు 7 అక్షోహిణుల పాండవుల సైన్యం యుద్ధానికి సిద్ధమవుతున్నారు। కృష్ణుడు ఇరు సైన్యాలను చూసి ఇందులో పాల్గొనబోతున్న వీరులు ఒక్కొక్కరే యుద్ధం చేస్తే ఎన్ని రోజుల్లో యుద్ధం పూర్తవుతుందా అని భటుల చేత అంచనా వేసి తీసుకొని రమ్మంటారు। అందులో భీష్ముడు 20 రోజులు, అంటే భీష్ముడు ఒక్కడే యుద్ధం చేస్తే 20 రోజుల్లో పాండవులను ఓడిస్తాడు। కర్ణుడు 24 రోజులు, ద్రోణాచార్యుడు 25 రోజులు, అర్జునుడు 28 రోజులు, భీముడు 32 రోజులు, ఇట్లా అన్ని పేర్లు చదువుతూ పోతుంటే ఒక పేరు దగ్గర ఆగిపోతాడు। ఎందుకంటే అతను పేరు పక్కన 1 అని ఉంది, 1 పక్కన రాసి ఉన్న కాలం ఒక నెల కాదు, ఒక వారం కాదు, ఒక రోజు కాదు, ఒక గంట కాదు, ఒక్క నిమిషం। కృష్ణుడు అది చూసి ఆశ్చర్యపోతాడు। అది సాధ్యమా అని అనుకొని ఒక్కసారి కళ్ళు మూసుకొని భవిష్యత్తు కాలానికి వెళ్ళి చూస్తాడు। ఒకవైపు పాండవుల సైన్యం, మరోవైపు కౌరవుల సైన్యం। పాండవుల సైన్యం నుండి ఒక బాణం కౌరవుల సైన్యం మీదకి దూసుకొస్తుంది। ఆ చివరి నుండి ఈ చివరి దాకా ఒక్కొక్కడి తల కాళ్ళు చేతులు తెగిపడుతున్నాయి। 50 సెకండ్లలో 11 అక్షయనల సైన్యం కుప్పకూలిపోయింది, రక్తం ఏర్లై ప్రవహిస్తుంది। మరో 50 సెకండ్లలో ఒక్క బాణం కౌరవుల పక్షాన ఉన్న ద్రోణాచార్యుడి నడుముని చీల్చి శరీరాన్ని రెండు భాగాలుగా చేసింది। దుశ్శాసనుడి తల ఎగిరి పాండవుల కాళ్ళ దగ్గర పడింది। కర్ణుడి పుర్రే 1000 ముక్కలు చేసి మెదడులో నుంచి బయటకొచ్చింది। అది చూసి పారిపోతున్న దుర్యోధనుడి వెనక భాగం నుండి ఆ బాణం గుచ్చుకొని గుండెతో సహా బయటికి వచ్చింది। ఆ దృశ్యాన్ని చూసి కృష్ణుడు దిగ్భ్రాంతికి లోనయ్యాడు। వెంటనే కృష్ణుడు కళ్ళు తెరిచి ప్రస్తుత కాలానికి వచ్చి, ఎవరక్కడ? వెంటనే ఈ పేరుగల వ్యక్తిని నా ముందుకు తీసుకొని రండి, అతన్ని నేను చూడాలి అని భటులకి ఆజ్ఞాపిస్తాడు। ఇంతకీ అతనెవరో తెలుసుకోలేదు కదా, అతనే భీముడి మనవడు అయిన ఘటోత్కచుని కొడుకు బార్బరికుడు। కృష్ణుని ఆజ్ఞ ప్రకారం భటులు బార్బరికుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్తారు। అప్పుడు బార్బరికుడు ఎంతో సంతోషపడి తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ, కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనడానికి కృష్ణుడు నన్ను రమ్మన్నాడు అని చెప్తాడు। అప్పుడు తల్లి, కురుక్షేత్ర యుద్ధంలో ఎవరైతే ఓడిపోయే స్థితిలో ఉంటారో వారి పక్షాన్ని నువ్వు నిలబడి గెలిపించాలి అని బార్బరికుడితోని ఒట్టు వేయించుకుంటుంది। ఎందుకంటే కౌరవుల కంటే పాండవుల సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి అలా ఒట్టు వేయించుకుంటుంది। ఇక భటులతో కలిసి బార్బరికుడు కృష్ణుడి దగ్గరికి బయలుదేరతాడు। భటులు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, మీరు అడిగిన వ్యక్తి వస్తున్నారు అని చెప్తారు। కృష్ణుడు అతనెవరో తెలుసుకోవడానికి ఆతృతతో బయటికి వెళ్ళి చూస్తాడు। ఎదురుగా ఎంతో తేజస్సుతో కండలు తిరిగిన వ్యక్తి, చేతిలో విల్లు, వీపున 3 బాణాలు, నడుముకి ఒక కత్తి, యుద్ధంలో పాల్గొనే వీరుడంటే ఇలాగే ఉంటాడేమో అన్నట్టుగా శరీర ఆకృతితో కనిపిస్తాడు। వెంటనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకొని, నా తల్లి మీకు పరమభక్తురాలు అని చెప్తాడు। ఇంతకీ ఎవరు నీ తల్లి అని కృష్ణుడు అడగగా, మౌర్వి అని చెప్తాడు। కృష్ణుడు, నువ్వు మౌర్వి కొడుకువా అని ఆశ్చర్యపోతాడు। నా తల్లి మీకు తెలుసా అని బార్బరికుడు అడగగా, నీ తల్లి నాతో 3 రోజుల పాటు యుద్ధం చేసిన వీరనారి అని కృష్ణుడు సమాధానమిస్తాడు। కొంతకాలం వెనక్కి వెళితే, ఒకప్పుడు నరకాసుడి ప్రాణ స్నేహితుడు మురుడు అనే రాక్షసుడు ఉండేవాడు। అతడు ప్రజలని హింసించడంతో కృష్ణుడు మురుడిని చంపేస్తాడు। ఈ మురుడి చెల్లెలే మౌర్వి, తన అన్నని చంపేశారన్న కోపంతో మౌర్వి కృష్ణుడిపై యుద్ధానికి వచ్చింది। వరుసగా 3 రోజుల పాటు కృష్ణుడితో సమానంగా యుద్ధం చేసింది।
ఆమె శక్తికి కృష్ణుడు ఆశ్చర్యపోయి ఇక తప్పక సుదర్శన చక్రంతో మౌర్బి తన నరుకుదామని సుదర్శన చక్రాన్ని వదలబోతుంటే అప్పుడే కామాక్షి అమ్మవారు ప్రత్యక్షమై ఆమె నా భక్తురాలు ఈమెకి అత్యంత బుద్ధి శక్తిని నేనే వరంగా ఇచ్చాను ఈమెని వదిలేయ్ అని కృష్ణుడికి చెప్పింది మౌర్బితో కృష్ణుడు ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం అని చెప్పింది వెంటనే తన తప్పు తెలుసుకుని తనకి ప్రాణభిక్ష పెట్టిన కృష్ణుడి పాదాలపై పడి ఆ క్షణం నుండి కృష్ణుడికి భక్తురాలిగా బ్రతకడం మొదలుపెట్టింది కృష్ణుడి సలహా మేరకు భీముడు కొడుకు అయిన ఘటోత్కచుడు మౌర్బిని వివాహం చేసుకుంటాడు వీళ్ళకి కలిగిన సంతానమే ఈ బార్బరికుడు ఇక బార్బరికుడు తల్లి దగ్గరే పెరిగి యుద్ధ విద్యలన్నీ అభ్యసిస్తాడు తర్వాత బార్బరికుడు పరమశివుణ్ణి కోసం తపస్సు చేసి ఆయన నుండి విలువైన మూడు గురితప్పని బాణాలను పొందుతాడు ఈ బాణాల ప్రత్యేకత ఏందంటే మొదటి బాణం యుద్ధంలో ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటుంది రెండో బాణం యుద్ధరంగంలో మన మిత్రులెవరో వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది ఇంకా మూడో బాణం మన మిత్రులు కాని వారందరినీ ఒకే ఒక్క నిమిషంలో అంతం చేస్తుంది ఇక ప్రస్తుత కథకి వస్తే కృష్ణుడు బార్బరికుడి మధ్య సంభాషణ పూర్తయ్యాక కృష్ణుడు బార్బరికుడితో నాకు నీ శక్తి చూడాలని ఉంది నీ మూడు బాణాలని ఈ రావి చెట్టు మీద ప్రయోగించి చూపి అంటాడు వెంటనే బార్బరికుడు తన మూడు బాణాలని రావి చెట్టు మీద ప్రయోగిస్తాడు మొదటి బాణం రావి చెట్టు ఆకులని గుర్తుపెట్టుకుంటుంది రెండో బాణానికి ఇక్కడ పని లేదు ఎందుకంటే వదిలివేయాల్సిన ఆకులు ఏవీ లేవు ఇక మూడో బాణం ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకులని రెండు ముక్కలుగా చేసి కృష్ణుడి పాదం దగ్గరికి వచ్చి పాదం చుట్టూ తిరుగుతుంది ఎందుకంటే బార్బరికుడు మొదటి బాణం ప్రయోగించిన తర్వాత అంటే ఆ బాణం అన్ని ఆకులని గుర్తుపెట్టుకున్న తర్వాత కృష్ణుడు ఒక ఆకుని తెంచి తన పాదం కింద పెడతాడు అందుకే ఆ బాణం కృష్ణుడి పాదం చుట్టూ తిరుగుతుంది కృష్ణుడు బార్బరికుణ్ణి ఏంటి బార్బరిక నీ బాణం నా పాదం చుట్టూ తిరుగుతుంది అని అడగగా దానికి బార్బరికుడు కృష్ణ నీ పాదం కింద బహుశా ఒక ఆకు మిగిలిపోయి ఉండవచ్చు దాని మీద నుండి నీ కాలు తీ లేదంటే ఆ బాణం నీ పాదాన్ని చీల్చుకొని ఆకుని రెండు ముక్కలుగా చేస్తుంది అని అంటాడు వెంటనే కృష్ణుడు పాదం తీయగా ఆ బాణం ఆకుని రెండు ముక్కలుగా చేస్తుంది బార్బరికుని శక్తి చూసి కృష్ణుడు ఆశ్చర్యపోతాడు బార్బరిక యుద్ధంలో నువ్వు ఎవరి పక్షాన నిలబడి పోరాడుతావు పాండవుల వైప కౌరవుల వైప అని కృష్ణుడు అడగగా ఎవరైతే ఓడిపోయే దశలో ఉంటారో నేను వాళ్ళ వైపే నిలబడి గెలిపిస్తాను అంటాడు అయితే కౌరవులకి 11 అక్షోహిణుల సైన్యం పాండవులకి 7 అక్షోహిణుల సైన్యం కాబట్టి బార్బరికుడు పాండవుల వైపే నిలబడి పోరాడాలి కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది అదేంటంటే బార్బరికుడి బాణాలు ఎటువైపైతే సైన్యం ఓడిపోతుంది అనిపిస్తుందో అటువైపే ఆ బాణాలు పోరాడుతాయి అప్పుడే కృష్ణుడికి ఒక అనుమానం మొదలైంది బార్బరికుడు ముందు పాండవుల పక్షాన నిలబడి కౌరవుల సైన్యాన్ని చంపితే అప్పుడు కౌరవులు ఓడిపోయే దశలో పాండవులు గెలుపు దశలో ఉంటారు మళ్ళీ బార్బరికుడి బాణాలు ఓడిపోతున్న కౌరవుల పక్షాన నిలబడి పాండవుల మీదకి దూసుకొస్తే ఒకే ఒక్క నిమిషంలో కృష్ణుడితో సహా యుద్ధ భూమిలో బార్బరికుడు తప్ప అందరూ మరణిస్తారు అని భావించిన కృష్ణుడు ఏదో ఒకటి చేయాలి అనుకొని బార్బరిక నీ తల్లికి నా మీద ఎంత భక్తి ఉందో నీకు అంతే భక్తి ఉందా అని అడుగుతాడు నా తల్లి అంటే నాకు ప్రాణం నా తల్లి నీకు భక్తురాలు అంటే నేను కూడా మీకు భక్తున్నే అని బార్బరికుడు చెప్తాడు అయితే నాకు ఒక వరం ఇస్తావా అని కృష్ణుడు అడగగా అడుగు కృష్ణ ముల్లోకాల్లో నీకు ఏది కావాలన్నా ఇస్తాను అని మాట ఇస్తాడు అయితే యుద్ధం మొదలయ్యే ముందు నాకొక వీరుడి తల కావాలి అని అడుగుతాడు ఎవరి తల కావాలో చెప్పు కృష్ణ క్షణంలో నీ ముందుంచుతాను అంటాడు అప్పుడు కృష్ణుడు తన కుటీరంలోకి వెళ్ళి ఒక అద్దాన్ని తీసుకుని బార్బరికుడికి చూపించి నాకు ఈ వీరుడి తల కావాలి అని అడుగుతాడు అప్పుడు బార్బరికుడికి అంతా అర్థమవుతుంది ఏది ధర్మం ఏది అధర్మం ఒకవైపు తల్లికిచ్చిన మాట మరోవైపు తల్లి భక్తితో పూజించే దేవుడికి ఇచ్చిన మాట మూడు బాణాల వరం నాకు శాపంగా మారింది అనుకొని కృష్ణ నువ్వు అడిగినట్టుగా నా తల నీకిస్తాను కానీ నాది ఒక్క కోరిక తీరుస్తావా నేను ఎంతో ఆశతో కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనాలని వచ్చాను కానీ నాకు ఆ అవకాశం లేదు కనీసం ఈ యుద్ధాన్ని నా కళ్ళతో చూసే భాగ్యాన్ని ప్రసాదిస్తావా అని బార్బరికుడు అడుగుతాడు నువ్వు నాకు నీ తలనిచ్చిన తర్వాత
నీ తలకి ప్రాణం పోదు, నీ చూపు బుద్ధి మాట అన్ని పని చేస్తాయి. ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధం పూర్తవుతుందో అప్పుడు నీ తలకి ప్రాణం పోతుంది. అంతవరకు నీ తలని ఆ కొండపైన పెడతాను, అక్కడి నుండి కురుక్షేత్ర యుద్ధం నీకు బాగా కనిపిస్తుంది అని చెప్పగా వెంటనే బార్బరికుడు ఇచ్చిన మాట ప్రకారంగా కత్తితో తన తలని నరుక్కొని కృష్ణుడికి ఇచ్చాడు. కృష్ణుడు బటుల చేత ఆ తలని కొండపై భాగాన పెట్టించాడు. అలా యుద్ధం మొదలవక ముందే ఒక మహావీరుడి ప్రాణం పోయింది. 18 రోజుల కురుక్షేత్ర యుద్ధం పూర్తయిన తర్వాత ఈ యుద్ధంలో ఎవరు గొప్ప అని పాండవుల్లో ఒకరికొకరు వాదించుకొని చివరగా బార్బరికుడి తలని అడుగుతారు. దానికి బార్బరికుడు కురుక్షేత్ర యుద్ధం మొత్తం ఒక్క కృష్ణుడే తన చక్రంతో దుష్ట సంహారం చేసినట్టుగా కనిపించింది అంటాడు. తర్వాత కృష్ణుడు బార్బరికుడి తలని రూపవతి అనే నదిలో నిమజ్జనం చేస్తాడు. ఈ బార్బరికుడి తలనే రాజస్థాన్లో కట్టు అనే గ్రామంలో కట్టుశ్యాం బాబాగా పిలుస్తారు. గుజరాత్లో బలియదేవ్ అని ఇప్పటికీ పూజిస్తారు. ఇలా ధర్మాన్ని గెలిపించడానికి బార్బరికుడు యుద్ధానికి ముందే ప్రాణత్యాగం చేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.